సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చెప్పనవసరం లేదు. ఆయన నటన చలాకీతనం, కామెడీ, సెటైర్లు, కౌంటర్లు అందరికీ తెలిసినవే. స్టేజ్ మీద అయినా సోషల్ మీడియాలో అయినా బ్రహ్మాజీ వేసే కౌంటర్లకు నవ్వు ఆగదంటే అతిశయోక్తి కాదు. ఇక కొన్ని రోజుల ముందు అనసూయ ఆంటీ వివాదం ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దానికి కౌంటర్ గా బ్రహ్మాజీ నన్ను అంకుల్ అంటే పోలీస్ కేసు పెడతా అని ట్వీట్ వేసి షాక్ ఇచ్చాడు. ఇక్కడతో అయిపోలేదు. సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అయితే దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ లాంచ్ లో డైరెక్టర్ ఓం కమ్ టు మై రూమ్ అన్న పదం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దాన్ని బ్రహ్మాజీ ఇమిటేట్ చేస్తూ సుమా షోలో సుమా కమ్ టు మై రూమ్ అంటూ చేసిన హంగామా ఇప్పటికీ మర్చిపోలేం. ఇక తాజాగా ఈ నటుడు విరూపాక్ష బ్యూటీ సంయుక్తను సరదాగా ఏడిపించాడు. సాయిధరం తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరూపాక్ష April 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నిన్న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతో పాటు సంయుక్తకు మంచి పేరు వచ్చింది. దీంతో సంయుక్త ట్విట్టర్ అభిమానులతో చిట్చాట్ మొదలుపెట్టింది. విరూపాక్ష ట్రైలర్ ఎలా ఉంది అంటూ అడిగేసింది. ఈ ప్రశ్నకు అభిమానులు తమదైన రీతిలో జవాబులు చెప్పుకొస్తుండగా బ్రహ్మాజీ కూడా తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చి అదరగొట్టేశాడు. ట్రైలర్ నచ్చిందా చెప్పండి అన్న ప్రశ్నకు చాలా బాగుంది, ప్లాటినం లెగ్గారు అంటూ రిప్లై ఇచ్చాడు. దీనికి సంయుక్త అరే ఏంటి బ్రహ్మీ గారు అంటూ సిగ్గులు మొగ్గలు వేసింది. ఇక బ్రహ్మాజీ అలా అనడానికి కారణం కూడా లేకపోలేదు. టాలీవుడ్ ఎంట్రీనే పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ తో ఇచ్చింది, అది హిట్. ఆ తర్వాత బింబిసారా హిట్, సార్ హిట్. ఇలా అమ్మడు అడుగుపెట్టిన ప్రతి సినిమా హిట్ అవడంతో బ్రహ్మాజీ గోల్డ్ లెగ్ బదులు ప్లాటినం లెగ్ అనేశాడు. ఇక వీరిద్దరి కామెంట్స్ చూసిన అభిమానులు ఏ అన్నా హీరోయిన్ తో పులిహార కలుపుతున్నావా చిలిపి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.